జిల్లా దాచేపల్లి ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. ఉదంతంలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, అందుకే విపక్షంపై విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ గుంటూరులో అత్యాచారాలు జరుగుతున్నా స్పందించలేని చంద్రబాబు వైకాపా పోరాటంతోనే బాధితులను పరామర్శించారన్నారు. వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే విపక్షంపైకి నెడుతున్నారన్నారు. 55 ఏళ్ల వృద్ధుడిని పట్టుకోలేని ప్రభుత్వం ఏ విధంగా మహిళలకు రక్షణ కల్పిస్తుందని అన్నారు. కాల్మనీ సెక్స్ రాకెట్ లో టీడీపీ నేతలు ఉండడంతోనే కేసును నీరు గార్చారని అన్నారు. ఎంఆర్ఓ వనజాక్షిపై దాడి కేసులో స్వయంగా సీఎం రంగంలోకి దిగి సెటిల్మెంట్ చేశారని ఆరోపించారు. ఐపీఎస్ అధికారి సుబ్రహ్మణ్యంపై దాడి, ఏడీఆర్ఓ రిపోర్ట్లో 5 టీడీపీ ప్రజాప్రతినిధుల పేర్లున్నాయని అన్నారు. రాష్ట్రంలో ప్రజలకు పోలీస్ శాఖ రక్షణ ఇవ్వలేకపోతుందని చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. ఈరోజు రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న దాడులు కానీ, చిన్న పిల్లలు అన్యం పుణ్యం తెలియని చిన్నారి పిల్లల మీద జరుగుతున్న ఈ అత్యాచారాలు కానీ చూస్తుంటే మనసున్న ఏ మనిషికైనా కూడా మరి హృదయం ద్రవిస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు లాంటి ఒక రోబోకి ఆయనకి ఏ ఫీలింగ్స్ ఉండవు. వాళ్ళు చనిపోయినా, వాళ్ళ మీద అఘాయిత్యాలు జరిగినా, వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, ఆయనకి ఆయన ముఖ్యమంత్రి పదవి, ఆయనకి రాష్ట్రాన్ని ఎలా దోచుకొని తన కుటుంబానికి పెట్టాలి అన్న ఆలోచన తప్ప మరొకటి లేదు అని అనేక సందర్భాల్లో మనం చూసుకున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎంత దిగజారిపోయారు అంటే, తన యొక్క పరిపాలనలో ఈరోజు ఇన్ని వేల మంది మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ, ఇంతమంది చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరుగుతుంటే తన అసమర్థ పాలనని సరిచేసుకుని ప్రజల్ని రక్షించాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా తన మీద ఉన్న విషయాన్ని మర్చిపోయి తన ప్రతి వైఫల్యాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్దాలనుకోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే రాజధానిలో రైతు భూములు కాలిపోతే దానికి వైఎస్ఆర్సీపీ కారణం, తునిలో ట్రైన్ కాలితే దానికి వైఎస్ఆర్సీపీ కారణం. నిన్న సిగ్గు లేకుండా ఒక 55 ఏళ్ల ముసలివాడు సుబ్బయ్య అనేవాడు ఒక 9 ఏళ్ల ఆడపిల్లని రేప్ చేస్తే దానికి కూడా వాళ్ళు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి సంబంధించిన వాళ్ళు అని చెప్పడం సిగ్గు చేయటం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయన కుటుంబంలో 3 అన్నదమ్ములు ఉన్నారు, ఒకరు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు, ఒక వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు. ఎవరైతే నిందితుడు ఉన్నాడో సుబ్బయ్య, సాక్షాత్ ఆ నిందితుడు మీ తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. మీ యొక్క లోకేష్ టీమే సభ్యత్వం ఇచ్చింది, ఆ సభ్యత్వంలో మీ సంతకం ఉంది. సో ఆ కుటుంబ సభ్యుల్లో ఎవరో వైఎస్ఆర్సీపీలో ఉండటం తప్పన్నట్టుగా నిన్న నువ్వు, నీ ఎమ్మెల్యేలు, నీకు భజన చేసే మహిళా నాయకురాలను మాట్లాడారే. మరి ఆ రోజు బాలకృష్ణ గారి ఇంట్లో మరి బెల్లంకొండ సురేష్ మీద బాలకృష్ణ కాల్పులు జరిగినప్పుడు మిమ్మల్ని తీసుకుపోయి విచారించుంటే సరిపోయిండు, ఎందుకంటే ఆయన భావమర్ది కదా అని. ఆయనకి మతి స్థిమితం లేదని డాక్టర్ ఇచ్చాడు సర్టిఫికేట్, అంటే మీకు కూడా లేనట్టేనా? ఏం మాట్లాడుతున్నారు మీరు? స్వయాన మీ పార్టీ సభ్యుడిగా ఉన్నాడు, క్రియాశీలక సభ్యత్వం మీరు ఇచ్చారు, అండ్ మీ అరపతి శ్రీనివాస్, మీ ఎమ్మెల్యే తన కోటాలో జన్మభూమి కమిటీలతో సంతకం చేయించి అతనికి ఇల్లు కూడా శాంక్షన్ చేయించి సిగ్గు లేకుండా నిన్న నా గురించి మాట్లాడతాడు ఎరపతి నేను శ్రీనివాసు, నన్నపనేని రాజకుమారి. మరి ఈ నిజాలకి ఏం సమాధానం చెప్తారు వాళ్ళని నేను అడుగుతున్నాను. ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోయి ఆ తల్లిదండ్రులు మైనారిటీలు, ఆడపిల్లని బయటికి పంపించడానికి కూడా ఆలోచించే మైనారిటీ కుటుంబంలో ఇలాంటి అన్యాయం జరిగి వాళ్ళు సిగ్గుతో తలదించుకొని ఉంటే మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆ కుటుంబ సభ్యులని రాజకీయం చేస్తే మేము రాజకీయం చేస్తున్నామని మీరు చెప్తున్నారు. ఈరోజు ఒకటే అడుగుతున్నాను, మాకు ఈ విషయాలు తెలిసినా కూడా నిన్న ఎందుకు మాట్లాడలేదు అంటే రాజకీయం చేయకూడదు, ఆ పిల్లలకి ఆ కుటుంబానికి న్యాయం జరగాలి అని చెప్పి మేము పోరాటం చేయడం జరిగింది. ఈరోజు మా పోరాటం వల్ల కదా మీరు వెళ్లి బాధితురాలు చూసింది. ఈ 4 సంవత్సరాల్లో ఎన్ని రేపులు జరిగి ఉంటాయి, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 7 ఏళ్ళు, 9 ఏళ్ల పిల్లల మీద? ఎవరినైనా వెళ్లి నువ్వు చూసావా? ఎవరికైనా ఎక్స్ప్రెషియా ప్రకటించావా? ఎవరినైనా చదివిస్తానని నువ్వు వాగ్దానం చేసావా అని నేను అడుగుతున్నా. ఈరోజు ఈ అమ్మాయికి ఎందుకు చేయాల్సి వచ్చింది? మేము వెళ్లి నిలదీశాం కాబట్టి, మీ తప్పుల్ని బట్ట బయలు చేశాం కాబట్టి మీరు దిగి రావాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఈరోజు మీరేదో ఆ కుటుంబం మీద ప్రేమతో వచ్చింది కాదు అని అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా ఉండి చట్టం చెప్తుంది ఎవరైనా విక్టిమ్ ఉంటే, వాళ్ళు బ్రతికుంటే
వాళ్ళని గాని వాళ్ళ పేరుని గాని డిస్క్లోజ్ చేయకూడదు, ఆ కుటుంబ సభ్యుల్ని కెమెరా ముందుకు తీసుకురాకూడదు. ఎందుకంటే సభ్య సమాజంలో వాళ్ళు తలదించుకుని బ్రతికే పరిస్థితి మనం కల్పించకూడదు అని చెబుతున్న ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ కనీస కామన్ సెన్స్ కూడా లేకుండా నువ్వు నీ ఎమ్మెల్యేలు ఆ అమ్మాయి పేరు ప్రకటిస్తారు, అమ్మాయి తల్లిదండ్రుల్ని వాళ్ళ పెద్దనాన్ని మీ పబ్లిసిటీ ఆరాటం కోసం మీ పక్కన కూర్చోబెట్టి మాట్లాడిస్తారు, సిగ్గుగా లేదా మీకు? మీ యొక్క పరిపాలనలో ఇన్ని జరుగుతున్నందుకు నీళ్ళ లేని బావి చూసి దూకేయాలి మీరు. మళ్ళీ మాట్లాడతారు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయట్లేదంట, ఆంబోతుల్లాగా అడ్డొస్తుందంట. ఎవరి మీద నువ్వు ర్యాలీ పెడతావయ్యా? నీ అసమర్థ పాలన మీద నువ్వు ర్యాలీ పెడితే సోమవారం మేము వచ్చి నీకు సంఘీభావం చెప్పాలా? నువ్వు పోలీసుల్ని పని చేయకుండా నీ మీటింగ్లకి జనాల్ని తోడటానికి, నువ్వు చేసే కబ్జాలకు సెటిల్మెంట్లు చేయడానికి పోలీసులు వాడుకుంటూ ఈరోజు నేరస్తులు తప్పించుకు తిరిగేలాగా నేరస్తులకి అండగా ఉన్న నీకు సంఘీభావం తెలియజేయడానికి మేము రావాలని అడుగుతున్నాం. మేము కాదు అచ్చోసిన ఆంబోతులు, తెలుగుదేశం పార్టీలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు అచ్చోసిన ఆంబోతుల్లాగా ఈరోజు ఆడవాళ్ల మీద అఘాయిత్యాలు చేస్తున్నారని ఏడీఆర్ ఇచ్చిన రిపోర్ట్లో మీ మంత్రులు ఇద్దరు ఉన్నారు, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమగారు. అలాగే ఏడీఆర్ ఇచ్చిన రిపోర్ట్లో మహిళల మీద అఘాయిత్యాలు చేసిన, అరాచకాలు చేసిన ఎమ్మెల్యేలుగా ధర్మవరపు సూరి, చింతమనేని, బండారు సత్యనారాయణ మీ వాళ్ళు ఉన్నారు. సిగ్గుపడు, ఇప్పటి వరకు వాళ్ళని సస్పెండ్ చేయకుండా పార్టీలో నువ్వు కంటిన్యూ చేస్తున్నావు, నువ్వు నేరస్తుల్ని నిలదీస్తావు, నువ్వు నేరస్తుల్ని శిక్షిస్తావు. అధికారంలో వచ్చి రాగానే జీవోలు రిలీజ్ చేసి సిగ్గు లేకుండా నీ నాయకుల మీద ఉన్న కేసుల్ని, 800కు పైగా కేసుల్ని కొట్టేశావు అంటే నువ్వు నేరస్తులకి అండగా ఉన్నట్ట, నేరస్తుల్ని శిక్షిస్తున్నట్ట, నేరస్తుల్ని నిలదీస్తున్నట్ట అని నేను ప్రశ్నిస్తున్నాను. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేస్తేనేమో అవి పోరాటాలు, ప్రతిపక్షంలో ఉన్న మేము బాధ్యతగా పోరాడితే మాత్రం రాజకీయాలా? ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా, మేము ప్రశ్నించిన వాటికే ఇంతవరకు మీరు సమాధానం చెప్పారు కానీ మేము ప్రశ్నించిన ఎన్నో వాటికి మీరు సమాధానం చెప్పకుండా తప్పించుకున్నది నిజం కాదని నేను అడుగుతున్నా. ఇదే వైజాగ్ లో బీచ్ షోలు, బికినీ షోలు, బీచ్ లో బీర్ పార్లర్లు పెట్టాలి అంటే ఆడవాళ్ల గౌరవంతో పాటు మాన ప్రాణాలకి రక్షణ ఉండదని మేము నిలదీస్తే మీరు ఆపారు. మీ పార్టీలో ఉన్న మైనార్టీ మహిళ జానీ మోనికి మీ మినిస్టర్ రావుల కిషోర్ వల్ల ప్రాణహాని ఉందని ఆవిడ మీకు ఎంతమందికి చెప్పినా కూడా న్యాయం జరగకపోతే మేము నిలదీసిన రోజు మీరు సెటిల్మెంట్ చేసి అమ్మాయికి న్యాయం చేశారు. రిషితేశ్వరి తల్లిదండ్రులు మీ అపాయింట్మెంట్ కోసం మీ సీఎం క్యాంప్ ఆఫీస్ చుట్టూ తిరిగినా కూడా మీరు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు తన ఎమ్మెల్యేల్ని అక్కడికి పంపించారో ఆ కాలేజీకి మేము వచ్చిన రోజు మీరు మీ హోటల్కి పిలిపించి మీ మంత్రి గారు సెటిల్మెంట్లు చేస్తున్నారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ లో మేము నిలదీస్తే మీ బుద్ధా వెంకన్న, మీ బోడే ప్రసాద్ ఉన్నాడని వాళ్ళని తప్పించడానికి ఆ యొక్క అసెంబ్లీ ఇష్యూనే డైవర్ట్ చేసే విధంగా 1 ఇయర్ నన్ను సస్పెండ్ చేసి నీ పచ్చ ఛానల్లో దొంగ వీడియోలు, మార్ఫింగ్ వీడియోలు చేసావు. ఆ రోజు కూడా నేను సవాల్ చేశాను, ఈ రోజు సవాల్ చేస్తాను. ఆ యొక్క వీడియోల్ని మీరు టెస్టింగ్ కి పంపించండి అని. సో రాజకీయం చేస్తుంది మీరు, ప్రజల జీవితాలతో చలగాటు మాడుతుంది మీరు, ఆడవాళ్లకి రక్షణ కల్పించకుండా మరి ఆడవాళ్లు బయటకి రావాలంటే భయపడే పరిస్థితిని క్రియేట్ చేస్తుంది మీరు. మీ హోంమంత్రి నిన్న ఒప్పుకున్నాడు మా వైఫల్యం ఇది అని చెప్పి, మళ్ళీ మీరు మాట్లాడతారు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో చేసేసిందని. ఇంతకన్నా బలమైన సాక్ష్యాలు ఏం కావాలి మీకు? కనీసం మీకు ఒక ఎంఆర్ఓ వనజాక్షి కంప్లైంట్ చేసినప్పుడు ఎవరయ్యా సపోర్ట్ చేసింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోజు సపోర్ట్ చేసి పోరాటం చేసింది. కానీ నువ్వు ఒక సీఎం గా ఉండి నేరస్తుడైన నీ ఎమ్మెల్యేని శిక్షించాల్సింది పోయి నువ్వు నీ ఇంట్లో కూర్చొని సెటిల్మెంట్ చేసుకుంటున్నావు. నువ్వు నేరస్తులు నిలదీసేవాడివి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ బాలసుబ్రహ్మణ్యాన్ని నీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వచ్చి దౌర్జన్యం చేసి వాళ్ళ గన్మాన్ని కూడా కొడితే నువ్వు నీ క్యాంప్ ఆఫీస్ కి పిలిపించి నువ్వు సెటిల్మెంట్ చేసావు కానీ వాళ్ళని ఎక్కడైనా శిక్షించావా? నిన్ను నమ్మి మేము ర్యాలీలకు రావాలా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈరోజు నీ పోలీసులు వాళ్ళు ఇచ్చిందే చూడండి. జనవరి నుంచి మొన్నటి వరకు 6 మంది అయితే గురువారం ఒక్కరోజే 11 కేసులు నమోదైనాయి. మరి వీళ్ళందరినీ ఎందుకు నువ్వు పరామర్శించలేదు?
వీళ్ళల్లో కూడా నాలుగేళ్ల అమ్మాయి, ఐదేళ్ల అమ్మాయి, పదేళ్లు, పన్నెండేళ్లు, ఏడేళ్లు చూడండి, తొమ్మిదేళ్లు, ఏడేళ్లు. మరి వీళ్ళు మనుషులు కారా? వీళ్ళందరికి ఎక్స్ప్రెస్ ఇవ్వరా? ఈ ఆడపిల్లల్ని మీకు చదివించాలన్న ఆలోచన లేదా? ఈ పేద కుటుంబాలకి 2 ఎకరాలు 3 ఎకరాలు ల్యాండ్ ఇవ్వాలని తెలీదా? నిన్న ఇష్యూ మేమందరం వెళ్లి ఆ కుటుంబానికి అండగా ఉంటే, ప్రజల్లో తిరుగుబాటు వచ్చి జన చైతన్యాన్ని స్తంభింప చేస్తే మీరు దిగొచ్చారు. కానీ ఇవన్నీ ఎందుకు మీరు చేయలేదు? ఈరోజు మీ యొక్క రిపోర్ట్లే చూసుకుంటే, పోలీస్ రిపోర్ట్లు 2014లో 16,526 మంది మహిళలపై క్రైమ్ రేట్ రికార్డ్ అయి ఉంది. 2015లో 15,967, అలాగే 2016లో 16,362 మంది మహిళల మీద క్రైమ్ రేట్ రిపోర్ట్ అయిందంటే, ఆడవాళ్ల మీద అత్యాచారాలు కానీ హత్యలు కానీ నిన్న చూశారు విశాఖపట్నంలో, ఒక ఆడపిల్లను తగలబెట్టేశారు. వాళ్ళు ఎవరో కూడా తెలుసుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ధారవాడలో ఏం జరుగుతుందో కూడా తెలియదు. మళ్ళీ గంటా గారు, నారాయణ గారు ఉన్నారు ఈ రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలని చెప్పి. సో మీరు మాట్లాడుతున్నారు ఇన్ని వేల మంది మహిళల జీవితాలను నాశనం చేసేసిన చంద్రబాబు నాయుడికి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండే అర్హత ఉందని నేను ప్రశ్నిస్తున్నాను. ప్రతి ఒక్కడికి నీతులు చెప్తాడు. అమెరికాలో ఏదో జరిగితే దాన్ని ఖండిస్తున్నానంటాడు, జమ్మూ కాశ్మీర్ లో జరిగితే దానికి ప్రధానమంత్రి బాధ్యత వహించి రాజీనామా చేయాలంటావు. ఇన్ని వేల మంది ఆడపిల్లల జీవితాలు నాశనం అవుతుంటే నీ అసమర్థతని ఒప్పుకొని నువ్వు రాజీనామా చేయాల్సిన బాధ్యత నీకు లేదని నేను అడుగుతున్నాను. ఒక 55 ఏళ్ల ముసలోని పట్టుకోలేని ప్రభుత్వం నీది, ఒక దద్దమ్మ ప్రభుత్వం. సిగ్గుండాలి మళ్ళీ మాట్లాడుతున్నారు. దాచేపల్లికి 10 కిలోమీటర్ల దూరంలో అతను చనిపోయి ఉన్నాడు. గొప్పగా చెప్తాడు, నేను హోంమంత్రి, రోజా పార్ట్ టైం ఎమ్మెల్యే అంట. నేను పార్ట్ టైం, నేను ఫుల్ టైం. మరి ఫుల్ టైం ఏం చేస్తున్నారు? దగ్గరుండి ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు చేయిస్తున్నారని నేను అడుగుతున్నాను. 17 టీములు తిరుగుతున్నాయని హోంమంత్రి, డీజీపీ, ఐజీ, ఎస్పీ, ముఖ్యమంత్రి చెప్పారే. మరి 10 కిలోమీటర్లో ఉన్న నిందితుడిని పట్టుకోలేని ఆ 17 టీములు ఎక్కడ గాడిదలు కాస్తున్నాయని నేను అడుగుతున్నాను. సో ఈరోజు పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. కేవలం టీడీపీ మీటింగ్లకి జనాల్ని తోలటానికి, టీడీపీ నాయకులకి కాపలా కాయటానికి, టీడీపీ నాయకులు చేసే దందాల్ని, సెటిల్మెంట్లు దగ్గరుండి కాపాడుకోవడానికి వీళ్ళు పనికొస్తున్నారే గాని, ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడటానికి ఏ రోజైనా పోలీసులు తమ అధికారాలను ఉపయోగించే పనిచేశారని నేను అడుగుతున్నాను. ఎవ్రీ ఇయర్ 11% క్రైమ్ రేట్ అగైనెస్ట్ ఉమెన్ అని రికార్డ్స్ వస్తుంటే వీళ్ళు సిగ్గుతో తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియకుండా ఉండాలి. కానీ మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంబోతుల్లాగా అడ్డం వస్తుందంట. అచ్చోసిన ఆంబోతుల్లాగా మీ అచ్చం నాయుడు, మీ దేవినేని ఉమా, మీ చింతమనేని, మీ పయ్యావుల కేశవ, వీళ్ళందరూ కూడా ఆడవాళ్ల మీద అఘాయిత్యాలు చేస్తున్నారు. మీరు ఎల్లుండి పెట్టే ర్యాలీలో కూడా వీళ్ళందరితో నువ్వు నడుస్తుంటే ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నట్టు? సో చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రిగా నువ్వు పనికి రానప్పుడు తప్పుకో, లేదా నీ దగ్గర ఉన్న అధికారాన్ని ఉపయోగించి నేరస్తుల మీద చర్యలు తీసుకో. అంతేగాని నీ అసమర్థ పాలనని, నువ్వు చేసే తప్పుల్ని, నీ నాయకులు చేసే తప్పుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్దాలన్న ప్రయత్నం చేస్తే మాత్రం ఇక్కడ ఎవ్వడు కూడా చెవులో పూలు పెట్టుకోలేరు. అది మాత్రం మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన రోజే ఈ మహిళలకి రక్షణ ఉంటుంది. తన సొంత అన్న లేదా తన సొంత తమ్ముడు ముఖ్యమంత్రి అయితే ఎంత ధైర్యంగా ఒక మహిళ ఉండగలదో, ఆ విధంగా జగన్ గారి పరిపాలన ఉంటుంది. ఏ మహిళ మాన ప్రాణాలను తీయాలని ఎవడు ఆలోచించినా అలాంటి వాడిని ఉరికమ్మం వరకు తీసుకెళ్లే విధంగా జగన్ గారి పరిపాలన ఉంటుంది. నీలాగా మాటలు చెప్పేది కాదు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పడతా నేను పెద్ద గొప్పగా చెప్పావు. 2 ఏళ్ల ముందర ఇదే మాట రిష్టేశ్వరి తల్లిదండ్రులకు చెప్పావు, ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెడతానని. ఎక్కడ పెట్టావు? ఎలక్షన్స్ లో చెప్పావు, ప్రతి ఆడవాళ్ళకి స్మార్ట్ ఫోన్ ఇస్తాను, టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాను, ఎవరికి ఏం జరిగినా కూడా మాకు ఫోన్ చేస్తే 5 నిమిషాల్లో వచ్చి తాట తీస్తాను అన్నావు. మరి ఎవరికి ఇచ్చా స్మార్ట్ ఫోన్లు ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళకని నేను అడుగుతున్నా. ఏ ఆడవాళ్ళు తమకి కష్టం వచ్చిందని చెప్తే మీరు వచ్చి తాట తీశారు? ఏ ఆడవాళ్ళకి అన్యాయం జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్లకు వెళ్ళినా కేసులు రికార్డు కాకుండా ఉన్నాయో మీకు తెలుసు. ఈరోజు మీ నాయకులు, మీ ఎమ్మెల్యేలు, మీ మినిస్టర్లే అఘాయిత్యాలు చేస్తుంటే ప్రజలకి అవగాహన కల్పించాలంటున్నారు. ప్రజలకి ఏం మీరు చైతన్య పరచాల్సిన అవసరం లేదు. మీ యొక్క టీడీపీ ఆఫీస్లో, మీ ఇంటర్నల్ మీటింగ్స్ లో
మీ మంత్రులకి, మీ ఎమ్మెల్యేలకి, మీ నాయకులకు చెప్పండి, ఆడవాళ్ళని గౌరవించడం నేర్పించండి. ఆడవాళ్ళని అగాయిత్యం చేయకుండా ఆట వస్తువు కాదు, ఆమె కూడా ఒక మనిషి మనసు ఉంది అన్న విషయాన్ని వాళ్ళకి తెలియజేయండి. వాళ్ళు చేసే తప్పుల్ని ఎప్పటికప్పుడు నిలదీసి వాళ్ళకి శిక్షలు వేయండి. ప్రెస్ మీట్ లో ఎవరైనా ఆడదాని మానం టచ్ చేస్తే వెంటనే చంపేస్తే వాడికి నూకలు చెల్లిపోయినట్టే, భూమి మీద ఉండటానికి అర్హత లేదని నువ్వు చెప్పిన గంటకే నిన్న తణుకులో ఏం జరిగింది? ఒక 5 ఏళ్ల అమ్మాయి మీద 17 ఏళ్ల అబ్బాయి రేప్ చేస్తే ఏం చేయగలిగావు? చంపేశావా? ఈ రోజు బద్వేలిలో ఇప్పుడు గంట ముందు ఒక 16 ఏళ్ల అమ్మాయిని రేప్ చేస్తే ఏం చేయగలిగావు? తునిలో నీ ఎంపీటీసీ బోర్డు శ్రీనివాస్ తాగి మత్తులో చేస్తానని చెప్పుకుంటున్నాడు. తల్లి కూతుర్ని రేప్ చేయాలనుకుంటే ఊరోళ్ళంతా వచ్చి తన్నారు, వాడిని ఉరితీసావా నువ్వు? ఈరోజు నువ్వు రాష్ట్ర ఆదాయం కోసం ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు తెరిచేసి ఆదాయాన్ని పెంచుకోవడానికి అందరికీ తాగించేసి ఈరోజు ఆడవాళ్ళ జీవితాలతో చెలగాటమాడేలాగా చేస్తున్న నీకు బుద్ధి చెప్పాలని మేమందరం కూడా కంకణం కట్టాం. సో మీరు మద్యపాన నిషేధం చేయాలి, దాంతోపాటు ఉన్న చట్టాలను ఇంప్లిమెంట్ చేస్తూ తప్పు చేసిన వాడు వైఎస్ఆర్సీపీయా, టీడీపీయా, కమ్యూనిస్ట్ అని కాకుండా ఎవడు ఆడదాని మాన ప్రాణాల మీద చేయేస్తాడో వాడికి ఈ భూమి మీద నూకలు చెల్లిపోయే విధంగా వాడిని ఉరితీయాల్సిందిగా కూడా డిమాండ్ చేస్తున్నాం. అండ్ ఈరోజు తల్లిదండ్రులందరినీ కూడా నేను చేతులెత్తి కోరుకుంటున్నాను, ఈ చంద్రబాబు నాయుడు కానీ, ఈ ప్రభుత్వం కానీ, ఈ పోలీసు వ్యవస్థ వల్ల మనకు ఎటువంటి రక్షణ లేదు. మనకి మనం కలిసి కట్టుగా ఉండి రోడ్ల మీదకి వచ్చి ఈరోజు జన చైతన్యాన్ని స్తంభింప చేస్తేనే ఒక నేరస్తుడికి భయం వచ్చి వాడు ఊరేసుకున్నాడే తప్ప చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదు. 48 గంటల్లో సెటిల్ చేశానంటాడు. ఒక శవాన్ని పట్టుకోవడానికి 48 గంటలు పట్టింది ఈ చేతగాని దద్దమ్మ ప్రభుత్వానికి. సో మహిళలు మనమంతా కలిసి కట్టుగా ఉండాలి, మన ఆడపిల్లల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అండ్ ప్రతి తల్లిదండ్రులు కూడా మీ యొక్క మగపిల్లలకి ఆడపిల్లల్ని గౌరవించడం నేర్పించండి. ఎందుకంటే కొద్దో గొప్ప ఈ సొసైటీకి మన వల్ల అయిన న్యాయం మనం చేద్దాం. ఈ ప్రభుత్వం వల్ల ఏం ఒరిగేది ఉండదు. పబ్లిసిటీ ఆరాటం కోసం విక్టిమ్ తల్లిదండ్రులతో పాటు అమ్మాయి పేరు కూడా డిస్క్లోజ్ చేసే సిగ్గులేని వాళ్ళు, ప్రచారం కోసం దిగజారిపోయిన ఇలాంటి ముఖ్యమంత్రిని నమ్ముకోవడం కూడా వేస్ట్ అని తెలియజేస్తూ మరొకసారి తన అసమర్థతని, తను తన నాయకులు చేసే తప్పుడు విషయాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపైకి రుద్దాలి అనే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తే మాత్రం రాష్ట్రంలో ఉన్న మహిళలంతా ఏకం చేసి నీ పార్టీని, నీ పార్టీలో ఉన్న కాలకేళ్ళని, తోడేల్ని అందరినీ కూడా ఏ విధంగా తరిమి కొడతామో చూడండి.